హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే లెసన్ కణం. సెల్ అంటే సెల్ అంటే ఏంటి, ఎలా ఒక జీవి వస్తుంది, ఏంటి అవన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. సెల్ అంటే క్రియాత్మకమైన నిర్మాణమైన ప్రమాణమే కణము. ది ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ సెల్. ద ఫంక్షన్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కాల్డ్ సెల్. కణం అంటే ఒక జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని మనము సెల్ అని పిలుస్తాం. కణము అంటే నిర్మాణాత్మక క్రియాత్మక ఏంటి అంటే, ఒక కణం అన్నది ఒక జీవిని ఒక రూపం కానీ ఒక రంగు కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయితే అసలు కణం అంటే ఏంటి, ఒక జీవి ఎలా ఏర్పడుతుంది, దాని గురించి చూసుకుంటే, కణం కణాన్ని మొదటిగా కనుగొన్నది రాబర్ట్ హుక్ ఎప్పుడంటే 1665 సంవత్సరంలో కనుగొన్నారు. సెల్ని ఇంట్రడ్యూస్ చేసింది రాబర్ట్ హుక్ ఎప్పుడైనా 1665 ఇయర్స్. ఎలా, ఓకు చెట్టుని తీసుకొని అందులో బెరడును కోసి చూస్తే అది ఎందులో చూసారు, అది కూడా సూక్ష్మదర్శిని. ఆ సూక్ష్మదర్శిని చూస్తే మనకి తెలిసిందనమాట. ఎలా కనబడింది అది, ఒక తేను పట్టు వలలాగా కనబడింది. ఆ వలలో చిన్న చిన్న ఖాళీ గదుల్లాగా కనిపించాయి, చిన్న చిన్న ఖాళీ గదుల్లాగా కనిపించాయి. ఆ ఖాళీ గదుల్నే రాబర్ట్ హుక్ కణము అని పేరు పెట్టారు. కణము అదే లాటిన్ భాషలో కణము అంటే చిన్న గది అని అర్థం. కణము అంటే చిన్న గది లాటిన్ భాషలో. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ 1665. ఓకే, నెక్స్ట్ కణంలో మెయిన్ మనకి అవసరమయ్యే పార్ట్ కేంద్రకం న్యూక్లియస్. న్యూక్లియస్ ఎందుకు అవసరం అంటే, ఒక సెల్ నుండి ఎనదర్ సెల్, ఒక కణము నుండి ఇంకొక కణం రావడానికి కారణం అన్నది కేంద్రకము. దీని చుట్టూ ఉండే జీవ పదార్థం కూడా మనకి అవసరం. అయితే కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ ఎప్పుడంటే 1831 సంవత్సరంలో మనకి కనుగొన్నారు. 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనేవారు కేంద్రకాన్ని కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ఎందరో చూసారు, మనం ఏం చెప్పాము, సూక్ష్మదర్శిని కదా చూశారు. అయితే సూక్ష్మదర్శిని ముందుగా చెప్పింది మనకి ఎప్పుడంటే 1674 సంవత్సరంలో ఆంటోన్ లెవెన్హుక్ అనే శాస్త్రవేత్త బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు ఇవన్నిట్లో కూడా అతను పరిశోధన చేశారు. దాన్ని బట్టి అతను ఏంటి కనుగొన్నారంటే సూక్ష్మదర్శిని అతను కనుగొన్నారు. ఎప్పుడైనా 1674 సంవత్సరంలో కనుగొన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఇతను కనుక్కున్న తర్వాత కేంద్రకని కనుక్కున్నారు కదా, ఈ కణం ఎలా వస్తుంది, ఈ కణంలో మళ్ళీ మనకి రెండు రకాలుగా చేస్తారు జీవుల్లో చూస్తే, వృక్షకణము జంతు కణం. ఈ వృక్షకణము జంతు కణంలో తేడాలు కూడా ఉన్నాయి, అన్ని కణములు ఒకేలా ఉండవు, ఎందుకంటే దీని రక్షణ బట్టి తేడాలు ఉన్నాయి. నెక్స్ట్ కిరణజన సంయోగ్య జరుపుకునే బట్టి కూడా తేడాలు అన్నవి జరుపుకున్నారు. అయితే వృక్షకణంలో మెయిన్గా ఉండేది జంతు కణంలో లేనిది సెల్ వాల్, కణకవచం అనేది మెయిన్ పాయింట్ ఫ్రెండ్. మనకి చూసుకుంటే ఈ రెండింటికి తేడాలో కణకవచం అనేది వృక్షకణంలో ఉంటుంది. ఎందుకు, రక్షణ కోసం. వృక్షకణంలో రక్షణ కోసం కణకవచం ఉంటుంది, జంతు కణంలో మనకి అవసరము లేదు అంతగా. అయితే వృక్షకణాన్ని కనుగొన్నది స్వీడన్,
లీడర్ వృక్ష కణాన్ని అంటే మొక్కల యొక్క కణము ఎలా పనిచేస్తుంది, అది ఎలాగ పెరుగుదల అవుతుందని చెప్పి పరిశీలన చేసింది స్ప్లీడర్. జంతు కణాన్ని చెప్పింది స్వాన్. వీళ్ళిద్దరు కలిసి మనకి సెల్ థియరీని కనుగొన్నారు. కణ సిద్ధాంతము, సెల్ థియరీ, కణ సిద్ధాంతము. ఎందుకు కణ సిద్ధాంతం అని వచ్చిందంటే ఈ కణ కవచం మెయిన్ పార్ట్ కదా ఫ్రెండ్స్, డిఫరెన్స్ దాన్ని బట్టి వీళ్ళిద్దరు కలిసి కణ సిద్ధాంతాన్ని మనకి కనుగొన్నారు. ఎప్పుడంటే 1938 38వ సంవత్సరంలో మనకి చెప్పారు ఫ్రెండ్స్. ఓకే, పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. 1665వ సంవత్సరము. కేంద్రకము రాబర్ట్ బ్రౌన్. 1831. నెక్స్ట్ వృక్ష కణం, జంతు కణము. వృక్ష కణాన్ని కనుగొన్నది స్వీడను, జంతు కణాన్ని కనుగొన్నది స్వెన్. ఇవన్నీ మనం చూడడానికి సూక్ష్మ దర్శనం అవసరం కదా, మైక్రోస్కోప్. ఆ మైక్రోస్కోప్ను కనుక్కున్నది ఆంటోనీ వాన్ లెవెనోక్. ఇవన్నీ పేర్లు గుర్తున్నావు కాబట్టి ఒక కోడ్ అని ఉన్నది, ఆ కోడ్ పేరు A3RS. A3RS అది A3RS అంటే కోడ్ అంటే ఏంటి, A3RS అంటే ఏ అంటే ఆంటోనీ వాన్ లెవెనోక్. ఆంటోనీ లెవెనోక్ అనగా మనకేం రావాలి, మైక్రోస్కోప్. ఓకే, నెక్స్ట్ త్రీ ఆర్ అంటే మూడు ఆర్లు. ఫస్ట్ ఆర్ అంటే ఏంటంటే రాబర్ట్ హుక్. ఫస్ట్ ఆర్ అంటే రాబర్ట్ హుక్. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ మనకి ఇంకోటి చెప్పలేదు త్రీ ఆర్లో, రుడాల్ఫ్ విర్కో. రుడాల్ఫ్ విర్కో ఏం చేశారు, ఈ కణం ఉంది కదా, కణం అన్నది విభజన అవుతుంది కదా, ఆ కణ విభజనని కనుగొన్నారు. సెల్ డివిజన్, కణ విభజన, సెల్ డివిజన్ని కనుగొన్నారు రుడాల్ఫ్. ఇది త్రీ ఆర్. ఎస్ అంటే స్వీడన్ అండ్ స్వాన్, సెల్ థియరీ. ఇవి కనుగొన్నారు, దాని కోడు A3RS ఫ్రెండ్. ఓకే, ఇందులో చూసుకుంటే పెద్ద కణము చిన్న కణం అని తెలియదు కదా. వృక్ష కణములో పెద్ద కణము సైకాస్ అన్నం, సైకాస్. అదే మానవులకు వస్తే నాడీ కణము, నాడీ కణం, నర్వ్ సెల్ ఎంత ఉంటుందంటే 90x100. అది జంతు కణానికి పెద్ద కణం ఏదంటే ఆస్ట్రిచ్ గుడ్డు, ఆస్ట్రిచ్ గుడ్డు. ఇది 17x18 సెంటీమీటర్లది ఉంటుంది. ఓకే, అయితే కణం గురించి అంటే అవయవం జీవి అలాగే ఏర్పడుతుంది ఒక కణము. ఓకే ఫ్రెండ్స్, కణము, ఒక కణం అన్నది అలా అలా విభజన చెంది ఒక గ్రూప్గా ఏర్పడుతుంది, ఒక సముదాయం ఏర్పడుతుంది. ఆ కణాల సముదాయాన్ని మనము కణజాలాలు, టిష్యూస్, ద గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ టిష్యూస్. ఆ టిష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్క అవయవంగా ఏర్పడుతుంది. గుండె, మూత్రపిండాలు, కిడ్నీస్, నెక్స్ట్ లంగ్స్, ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. ఇవి చూసుకుంటే మనకి అవయవాలు వస్తాయి. నెక్స్ట్ అవయవాల తర్వాత అవయవాల వ్యవస్థ, ఆర్గన్ తర్వాత ఆర్గన్ సిస్టమ్. ఆర్గన్ సిస్టమ్ అంటే ఒక స్ట్రక్చరల్గా ఎలా జరగాలి, దేని తర్వాత ఏ ప్రాసెస్ జరగాలి అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అవయవాల వ్యవస్థ, ఈ అవయవాల వ్యవస్థ తరువాత మనకి జీవి అన్నది, ఒక శరీర దేహం అన్నది ఏర్పడుతుంది. ఇది సెల్ యొక్క ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.